కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఎంత గట్టి గుండైనా తట్టుకోలేదు. వారి జ్ఞాపకాలు మనల్ని కదిలిస్తూనే ఉంటాయి. ఏళ్ళు గడిచినా వాళ్ళని మర్చిపోలేం, మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అనే ఫీల్ ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా శుభకార్యం జరుగుతున్నప్పుడు వారిని బాగా మిస్ అవుతూ ఉంటాం. ముఖ్యంగా అమ్మా నాన్నల్లో ఎవరైనా చనిపోతే వాళ్ళు లేకుండా ఏదైనా శుభకార్యం చేయాలంటే అస్సలు కాని పని. వీళ్ల లైఫ్లో కూడా అదే జరిగింది. చనిపోయిన నాన్నను తిరిగి తీసుకురాలేరు కాబట్టి ఓ పని చేశారు, పెళ్లిలో సందడి పెంచారు. తండ్రి కొడుకుల అనుబంధానికి సాక్ష్యంగా నిలిచే ఘటన కర్ణాటకలో కనిపించింది. చిక్కమగళూరు జిల్లా కడుకూరుకు చెందిన డాక్టర్ యతీష్ తండ్రి రమేష్ కోవిడ్ కారణంగా గతేడాది మరణించాడు. యతీష్కు ఇటీవల అపూర్వ అనే మరో డాక్టర్తో పెళ్లి సంబంధం కుదిరింది. అయితే నాన్నంటే ఎంతో ఇష్టం ఉన్న యతీష్ తన పెళ్లి తండ్రి సమక్షంలోనే జరగాలనుకున్నాడు. అప్పుడే యతీష్కు ఓ ఐడియా వచ్చింది. తన తండ్రి మైనపు విగ్రహం చేయించాడు. విగ్రహాన్ని కళ్యాణ మండపానికి తీసుకొచ్చి ఆయన కళ్ళెదుటే అపూర్వ మెడలో తాళి కట్టాడు. పెళ్లి మండపంలో తండ్రి మైనపు విగ్రహాన్ని చైర్లో కూర్చోబెట్టి వివాహ తంతును ముగించారు. తండ్రి మైనపు విగ్రహం ముందే పెళ్లి రిసెప్షన్ జరిగింది. యతీష్ తల్లి మైనపు విగ్రహం పక్కనే కూర్చుని పెళ్లి తంతు జరిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత రిసెప్షన్ కూడా అదే రీతిలో కొనసాగింది. ఆ తర్వాత పక్కనే తల్లిని కూడా కూర్చోబెట్టి ఇద్దరి ఆశీస్సులు తీసుకున్నాడు. కుటుంబ సమేతంగా వివాహ వేడుకల్లో ఫోటోలు కూడా దిగారు. అచ్చం జీవం ఉన్న మనిషిని పోలిన స్టాచ్యూని చూసి బంధువులు అతిథులు ఆశ్చర్యపోయారు. నాన్నంటే ఎంతో ఇష్టం ఉన్న యతీష్ తన పెళ్లి తండ్రి సమక్షంలోనే జరగాలనుకున్నాడు. భౌతికంగా పక్కన లేకపోయినప్పటికీ విగ్రహం రూపంలో పెళ్లిలో ఆశీర్వాదం తీసుకున్నాడు. ఎంతైనా ఈ ఐడియా రావటం గ్రేట్. ఇప్పటికే చాలామంది ఇలా వారికి ఇష్టమైన వాళ్ళు చనిపోతే మైనపు విగ్రహాలు చేయించి వారి లోటు కనిపించకుండా చేశారు. కాగా నాన్న లేకుండా పెళ్లి చేసుకోవాలి అనిపించలేదు, అందుకే కుటుంబంతో చర్చించి ఈ నిర్ణయానికి వచ్చానని చెప్పాడు యతీష్. విగ్రహం పెళ్లిలో ఉంటే నాన్న పక్కనే ఉన్నట్టుగా అనిపించిందని చెప్పాడు.